ప్రత్యక్ష ఆనాటి కాంగ్రెస్ పాలన మీద కలమెత్తని కవి లేడు, గలమెత్తని గాయకుడు లేడు. ఎందుకంటే అధ్యక్ష ఒక ఇవాళటి పాట కాదు అధ్యక్ష, ఆనాటి కాంగ్రెస్ పాలన మీద గద్దరన్న ఏమన్నాడో ఒకసారి వినిపిస్తా. కాంగ్రెస్ పాలనలో రన్నా మన కన్నీళ్లే మిగిలాయో రన్నా, గోదావరి తల్లి గొల్లుమని ఏడ్చింది, కృష్ణమ్మ తల్లిరా కన్నీళ్లు రాల్చింది, సింగరేణి తల్లి సిన్నబోయింది, 610 జీవోనేమో జీరో అయిందని ఆనాడు కాంగ్రెస్ పాలన మీద ప్రజా యుద్ధ నౌక గద్దరన్న చెప్పిన మాట అధ్యక్ష. అధ్యక్ష అందశ్రీ గారు, ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ఉరకనేమి, దక్షిణాన కృష్ణమ్మ దర్జాగా పారనేమి, నీళ్లు లేక నోళ్లు తెరిచిన బీళ్లను చూడు, మా పల్లెలన్నీ బోసిబోగా తల్లడిల్లుతున్న తల్లి చూడు, తెలంగాణ చుక్క నీళ్లు దేదైన దానా, మా గోడు తెలంగాణ బతుకు పాడైన దానా అని అందశ్రీ గారు ఆనాటి కాంగ్రెస్ పాలన మీద రాసిన పాట అధ్యక్ష. మరో కవి జయరాజు గారు అధ్యక్ష, వానమ్మ వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవనమ్మా, చేలల్ల నీళ్లు లేవు, చెలకల్ల నీళ్లు లేవు, నిన్ను నమ్మిన రైతు కళ్ళల్ల నీళ్లు లేవు అని చెప్పి మన జయరాజు గారు ప్రముఖ కవి ఆనాటి కాంగ్రెస్ పాలన మీద రాశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష మరి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సాగునీటి లభ్యత పెరిగింది, చెరువుల నిండా నీళ్లు వచ్చినాయి, భూగర్భ జలాలు పెరిగినాయి, సాగు విస్తీర్ణం పెరిగింది, పంట ఉత్పత్తి పెరిగింది, చేపల ఉత్పత్తి పెరిగింది. ఇది నిజం అధ్యక్ష, ఇది రైతుల అనుభవంలో కూడా ఉన్నది అధ్యక్ష.